జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ, రాజమండ్రి, భీమవరం ఈ పర్యటనలు అయిపోయి విజయవాడ వచ్చి అక్కడి నుంచి ఆయన ఈరోజు సాయంత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీలో అవైలబిలిటీ ఉంటే బీజేపీ నాయకులతో సమావేశమై ఆ తర్వాత పరిస్థితిని బట్టి చంద్రబాబు గారు కూడా ఢిల్లీ వెళ్తే అక్కడ చర్చలు జరిపి అన్ని ఫలప్రదమైతే ఢిల్లీ వేదిక కానీ ఒక మీడియా సమావేశం ఉండొచ్చు అని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక అప్డేట్. విశాఖ వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేశారు. ఒకనొక శైలి ప్రకటించినంత పనిచేశారు కానీ పొత్తు ధర్మం కాదు అని చెప్పి ఆగినాము అని చెప్పి జనసేన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు అవి అక్కడ అభ్యర్థులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అండ్ అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలి అని ఆ సీటు ఆశిస్తున్న కొనతాల రామకృష్ణ ఇంటికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి మొత్తానికి నచ్చజెప్పినట్లున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి అక్కడ రాజమండ్రి రూరల్ ఇది ఖచ్చితంగా కనుక జనసేనకి అని చెప్పి కన్ఫామ్ చేశారు. నెక్స్ట్ భీమవరం, పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళి అక్కడి నుంచే పోటీ చేస్తారు అని చెప్పి ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అండ్ భీమవరంలో ఆయన ప్రధానంగా జనసేన పార్టీ నాయకుల కంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులనే కలిశారు. మాజీ రాజ్యసభ సభ్యురాలు అని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అండ్ అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, నిమ్మల రామనాయుడు లాంటి వాళ్ళు. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళకు పవన్ కళ్యాణ్ స్వయాన వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను పోటీ చేయబోతున్నా అన్న విషయం అయితే చెప్పేశారు. నేను పోటీ చేస్తూ ఉన్నా, సహకరించండి, అందరం ఏకతాటి పైన పనిచేసి ఈ నియోజకవర్గాన్ని మన కూటమి ఖాతాలో వేసుకుందాము అని. సో బయటకైతే ప్రకటించలే, పవన్ కళ్యాణ్ ధైర్యం చేయలేకపోయారు. బట్ టీడీపీ నాయకులకైతే చెప్పారు, నేనే పోటీ చేయబోతున్నా, సహకరించండి పొత్తులో భాగంగా అని. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా సహకరిస్తాం, ఏకతాటి పైన అందరం కలిసి పనిచేస్తామని చెప్పినట్టున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పుడే ప్రకటించేస్తే మన శ్రేణులు మరింత యాక్టివ్గా పనిచేస్తాయి కదా అని టీడీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ అడిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఇప్పుడైనా మన నియోజకవర్గం నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను కనుక చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విరివిగా నిధులు కుమ్మరిస్తారు, ఇప్పుడు కుప్పల కుప్పల డబ్బులు కుమ్మరిస్తారు. అలా కాకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తే అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేయకుండదు, అందుకని చెప్పి ఆగాల్సి వస్తుంది అని పవన్ కళ్యాణ్ ఓపెన్గానే టీడీపీ వాళ్ళ దగ్గర చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నన్ను ఓడిస్తాడో అని చెప్పి ఆ భయం అయితే పవన్ కళ్యాణ్ నుంచి దూరం పోవట్లేదు. సో ఇదే నిజమైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయాన్ని అయితే ప్రకటించరు, ఆ విషయం అయితే ప్రకటించరు. కాదుకూడదని చెప్పి మధ్యలో ఏమైనా మనసు మార్చుకొని పొత్తుగిత్తు అన్నీ కన్ఫామ్ అయిపోయి ఎవరు ఏ సీట్ నుంచి పోటీ చేస్తారనే ప్రకటన కనుక వస్తే అంతకైనా 2-3 రోజులు ముందే ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి. ఆల్మోస్ట్ షెడ్యూల్ వచ్చిన తర్వాతే ప్రకటించవచ్చు అనుకుంటున్నారు. బట్ భీమవరంలో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకే అని జనసేన టీడీపీ ఇద్దరుగానే భావిస్తున్నారు. దానికి వాళ్ళ కారణాలు ఏంటి అంటే 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పూల రామాంజనేయులు టీడీపీ నుంచి ఆయనకు 54,000 ఓట్లు వస్తే, జనసేన పవన్ కళ్యాణ్కి 62,000 ఓట్లు వస్తే, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు 70,000 ఓట్లు వచ్చాయి, టీడీపీ అభ్యర్థి కంటే పవన్ కళ్యాణ్కి 8,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి, పవన్ కళ్యాణ్ కంటే వైసీపీ అభ్యర్థికి 8,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో ఈ క్రమంలో జనసేన టీడీపీ కలిస్తే వైసీపీ అభ్యర్థిని ఈజీగా ఓడించవచ్చు అని లెక్కలేసుకుంటున్నారు. సో ఆ క్యాలిక్యులేషను ఆ ఈక్వేషన్స్తోనే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఇలా వెళ్ళి మద్దతు అడిగారు. మరి రాజకీయాల్లో 2-2.5 అవుతుందా? పవన్ కళ్యాణ్కి 60,000 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 50,000 ఓట్లు చేంజ్ వచ్చాయి కాబట్టి ఇద్దరికి కలిపి 120,000 ఓట్లు వచ్చేస్తాయి, ఈజీగా గెలుస్తామని చెప్పి వేసుకుంటున్న లెక్కలు పొలిటికల్గా ఇలాంటివన్నీ కనుక ఫిట్ అవుతాయా తెలియదు. పవన్ కళ్యాణ్ విజయావకాశాలు ఏ విధంగా ఉండొచ్చు భీమవరంలో అని. బట్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నాయకులకు ఆ విషయం చెప్పారు, సహకారం అడిగారు,
ఇక ప్రకటించడం ఒకటే మిగిలింది, ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.